అందరికీ నమస్కారాలు. మా దేవ, నీ స్వస్థత పంచ దేవుడు గనక నీ సల్లోతి పడుతున్నా. మా దేవా తండ్రి, మా భారతదేశ చుట్టూ, మా తెలుగు రెండు రాష్ట్రాల చుట్టూ నీ కాపుల భద్రత క్షేమం దయచేయండి. మా దేవ, ఈ నామ పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రాధాన్యత గురించి మా దేవ కేవలం నీ కృప ద్వారా మేము అందరం జీవిస్తున్నాం బట్టి స్తోత్రాలు. ఫస్ట్ మన పిటి సార్ గారిని, మన శాంపుల్ గారు కానీ ఇన్వైట్ చేసిన అడుగుకున్నా. ఏదో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫస్ట్ నేను ఇన్వైట్ చేస్తానే వాళ్ళని అభ్యర్థించడం. ఎందుకంటే ఈరోజు మనము ప్రతి ఒక్కరికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నలుగురు కలవకుండా ఉండాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ గురించి ప్రతి ఒక్కరికి, దాని గురించి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ ఆ సిస్టమ్ అనేది ఫాలో కాకనే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ, ప్రజెంట్ మన సిటీస్లో కానీ దాని ఎఫెక్ట్ చాలా మంది భయపడుతున్నారు. సామాజిక దృక్పథంతో సమాజ సేవ చేయాలని తలంపుతో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాంతమ్మ గారికి, బజారప్ప గారికి, వాళ్ళ కుమారుడైన ఈరన్న, నరసమ్మ, సుధాకర్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టాలి వీళ్ళ 5 మందికి. దాని తర్వాత వేదిక పైన ఉన్న మన మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి సార్ గారికి, పాస్టర్ భాస్కర్ గారికి, డిఏ వెంకటేశ్వర సార్ గారికి, పిఈటి నారాయణ గారికి, ఇంత నీట్గా డిజైన్ చేసిన పిఈటి మారుత గారికి నా నమస్కారాలు. వాక్యం ఏమంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇప్పుడు ఈరన్న, సుధాకరు, నరసింహ చేస్తుంది అదే. వాళ్ళు కూడా తన అవతల ప్రజల్ని, తనకు చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళకి ఎలాగైతే ప్రేమించుకుంటున్నారో అలాగే ప్రేమించుకుంటూ ఈ సమాజ సేవ చేస్తున్నారు. 183 మంది మామూలు ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ తీసుకున్న కూడా బతికిపోతాం. ఏదో ఒక 12-13% మాత్రమే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం బతికేస్తాం. ఒక 2-3 చనిపోయే అవకాశం ఉంది. మరి ఇంత చిన్న వ్యాధికు అంత ఎందుకు భయపడుతున్నాం? అంటే ఇది ఎపిడెమిక్ వ్యాధి, అంటే అంటు వ్యాధి. ఒక్కరికొస్తే దాని తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాత 406 మందికి సోకిచ్చేయచ్చు ఒక మనిషి. 30 మందికి మామూలుగా జనరల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ సోకిచ్చేస్తాడు. అలాగే వదిలేస్తే, కట్టడి చేయకుండా వదిలేస్తే 406 మందికి వస్తుంది.